గంజాయి సరఫరాను అడ్డుకునేందుకు ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశామని, పట్టుబడితే పీడీ యాక్ట్ నమోదు చేస్తామని సుల్తానాబాద్ ఎస్ఐ ఉపేందర్ రావు అన్నారు. సుల్తానాబాద్లోని పలు ప్రాంతాల్లో అవగాహన కార్యక్రమాలను చేపట్టారు. ఈ సందర్భంగా పలు పాన్ షాపులలో తనిఖీలు నిర్వహించారు. నిషేధిత మత్తు పదార్థాలు, గుట్కా, గంజాయి వంటి పదార్థాలు అమ్ముతున్నారా అని ఆరా తీశారు. యువత గంజాయికి అలవాటై తమ భవిష్యత్తును పాడు చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రామగుండం కమిషనర్ చంద్రశేఖర్ రెడ్డి ఆదేశాల మేరకు ప్రతి పాన్ షాప్తో పాటు టీ స్టాల్లోనూ సోదాలు చేపట్టడం జరుగుతుందని చెప్పారు. ఎక్కడైనా గంజాయి వినియోగిస్తున్నట్లు అయితే తమకు సమాచారం అందించిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామన్నారు. అంతేకాకుండా వివరాలు అందించిన వారికి పారితోషికం కూడా ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. గౌరవ డీసీ గారి ఆదేశాల మేరకు మరియు సిపి రామగుండం సార్ ఆదేశాల మేరకు ఈరోజు ప్రతిరోజు గాంజా మీద స్పెషల్ టాస్క్ చేయడం జరుగుతుంది. మీ పరిసర ప్రాంతాల్లో ఎవరైనా గాంజా తాగుతున్నారని మీ నోటీస్కి వస్తే ఎమ్మటే ఆ వివరాలు మాకు చెప్పండి. మీ వివరాలు ఎవరైతే ఇన్ఫర్మేషన్ ఇచ్చారో వాళ్ళ వివరాలు గోప్యంగా ఉంచుతాం, వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది కలగకుండా చేస్తాము. చేసి ఎవరైతే ఇన్ఫర్మేషన్ ఇచ్చారో వాళ్ళని పట్టుకొని ఆ క్యాండిడేట్ని ఎవరైతే గాంజా సప్లై చేస్తుందో వాళ్ళని పట్టుకొని వాళ్ళ మీద క్రిమినల్ కేసులు నమోదు చేయడం జరుగుతుంది. అదేవిధంగా వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇచ్చిన వాళ్ళు బిల్డింగ్ ఉంటే వాళ్ళకి పై అధికారులతో మంచి రివార్డు కూడా ఇప్పించడం జరుగుతుంది.